ఫ్రెండ్స్ మీకు మొబైల్ డేటా ఎక్కువ ఖర్చు అవుతుందా? అయితే ఈ చిన్న చిట్కా పాటించి మీ మొబైల్ డేటాను తక్కువ ఖర్చు అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్ లో చిన్న సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ డేటా చాలా మటుకు తక్కువ ఖర్చు అవుతుంది. ముందుగా మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి తర్వాత నెట్వర్క్ మరియు ఇంటర్నెట్ సెట్టింగ్స్ ఆన్ చేయండి. దాంట్లో మీకు డేటా సేవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే చాలా మటుకు మొబైల్ డేటా అనేది ఆదా అవుతుంది. ఈ ఆప్షన్ ఒక్కొక్క ఫోన్ లో ఒక్కొక్క విధంగా ఉంటుంది, చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. డేటా సేవర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు వాడే డేటాలో చాలా మటుకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కొన్ని అప్లికేషన్స్ సర్వర్ మీ ఫోన్ కి డేటా వచ్చే దశలోనే డేటాని కంప్రెస్ చేసి తగ్గించి మీ ఫోన్ వినియోగించుకునే విధంగా చేస్తుంది. దీని వలన మొబైల్ డేటా చాలా ఆదా అవుతుంది. అలానే యాప్ డేటా యూజర్స్ సెలెక్ట్ చేసుకుంటే వెంటనే మీ ఫోన్ డిస్ప్లేలో మీ మొబైల్లో అప్లికేషన్స్ ఎంత మొత్తంలో మొబైల్ డేటాను వినియోగించుకున్నాయి అనేది మీకు అక్కడ చూపించబడుతుంది. అప్పుడు మీరు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి, ఒకటి బ్యాక్గ్రౌండ్ డేటా అని, రెండు ఫ్లోర్ గ్రౌండ్ డేటా అని చూపిస్తుంది. మీరు బ్యాక్గ్రౌండ్ డేటాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ డేటాని డిజేబుల్ చేయటం వల్ల అనవసరమైనప్పుడు మొబైల్ డేటాను యాప్స్ లేదా అప్లికేషన్స్ వినియోగించుకోకుండా కాపాడుతుంది. అప్పుడు మొబైల్ డేటా అనేది వినియోగం తగ్గుతుంది. ఒకవేళ మీ ఫోన్లో అన్రిజిస్టర్డ్ డేటా అనే అప్లికేషన్ కానీ ఉంటే దాన్ని డిజేబుల్ చేయటం వల్ల మీకు మరింత డేటా సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్లో లభించే నో రూట్ ఫైర్ వాల్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడం వలన ఇలా కొన్ని పద్ధతులు పాటించడం వలన మొబైల్లో మొబైల్ డేటా చాలా మటుకి తక్కువగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ డేటా త్వరగా అయిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు డేటా సేవర్ను డిజేబుల్ చేస్తే మీకు డేటా అనేది చాలా ఆదా అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.